ఇంట్లో గుర్రం బొమ్మ ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అసలు ఇంట్లో గుర్రం బొమ్మ ఎందుకు ఉండకూడదు అది ఏంటో తెలుసుకుందాం దానికి ఒక కథ ఉంది వైకుంఠంలో ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి విహరిస్తున్నారట అప్పుడు లక్ష్మీదేవికి ఉచ్చశ్రవము శ్వేతాశ్వము అంటే తెల్ల గుర్రం కనిపించిందట అది కనిపించగానే అమ్మవారు అలాగే నులిచిండిపోయి దాన్నే చూస్తూ నిల్చుండిపోయిందట మహావిష్ణువు పిలిచినా సరే పలకలేదట అలా మహావిష్ణువు కోపానికి గురైంది మహావిష్ణువు లక్ష్మీదేవిని భూలోకంలో ఆడగుర్రంగా జన్మించమని శపించాడట అలా మహావిష్ణువు కోపానికి గురైన లక్ష్మీదేవి వైకుంఠానికి మహావిష్ణువుకి దూరమై భూలోకంలో ఆడగుర్రంగా జన్మించాల్సి వచ్చింది గుర్రం అవతారం అమ్మవారికి శాపం కాబట్టి గుర్రం బొమ్మల్ని ఇంట్లో ఉంచుకోకూడదు అని చెప్తూ ఉంటారు అలా వైకుంఠాన్ని వదిలేసి వచ్చిన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని హైగ్రీవ అవతారంలో మళ్ళీ కలిసిందట అసలు మహావిష్ణువు హైగ్రీవ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది శ్రీ మహావిష్ణువు అసలు హైగ్రీవ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే హైగ్రీవుడు అనే రాక్షసుని చంపడానికి హైగ్రీవ అవతారం ఎత్తాల్సి వచ్చింది అలా ఎందుకు అంటే హైగ్రీవ రాక్షసుడు పొందిన వరం ఏమిటి అంటే తనలాంటి అవతారం ఉన్నవాడే తనని చంపాలి అనేటువంటి వరాన్ని పొందుతాడు అమ్మవారి దగ్గర అందుకని హైగ్రీవుడు అనే రాక్షసుని చంపడానికి హైగ్రీవ అవతారం ఎత్తాల్సి వచ్చింది హైగ్రీవ అవతారం అంటే గుర్రం ముఖంతో విష్ణు శరీరం కలిగి ఉండడం హైగ్రీవం అంటే జ్ఞానానికి వివేకానికి వాక్కుకి బుద్ధికి అన్ని విద్యలకు దేవుడిగా భావిస్తారు స్వామిని చదువుల దేవుడిగా కూడా పూజిస్తారు మీరు గమనించే ఉంటారు స్కూల్స్లో ప్రేయర్లో ఈ స్వామి స్తోత్రాన్ని కూడా చెప్తుంటారు జ్ఞానానందమయం దేవం అనే స్తోత్రాన్ని స్కూల్స్లో ఇప్పటికి కూడా పిల్లల చేత చదివిపిస్తూ ఉంటారు ఈ స్తోత్రం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు చదివితే అని చెప్తూ ఉంటారు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు